నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో 72 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని నిరుపేదలను గుర్తించి అర్హులకి అందేలా చూస్తామని అన్నారు. ఇట్టి ఇళ్లకు 276 దరఖాస్తులు రాగా 72 ఇండ్లను నిరుపేదలకు అందించేలా నిర్ణయించుకున్నామని మంగళవారం రోజున గ్రామసభ నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ఆర్డీఓ సాయిరాం తహసీల్దార్ జయరాములు ఎంపీపీ దేశటి సిద్ధిరాముల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహిస్తుండగా కొంతమందికి ఇండ్ల గురించి దరఖాస్తు చేసుకున్నా మా పేర్లు రాలేవని గ్రామసభలో అధికారాలను నిలదీయడంతో స్థానిక సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి స్పందించి ఇల్లు లేని వారు అధైర్య పడవద్దని నిరుపేదలకు ఇల్లు అందిస్తామని మన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో 72 ఇండ్లను పూర్తి చేసుకోగలిగామని ఇట్టి ఇళ్లను శ్రావణ మాసంలో నిరుపేదలను గుర్తించి నిరుపేదలకే అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఎల్లవేళలా గ్రామాభివృద్ధికి తోడుపడతారని గ్రామ స్థానిక సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, రాజలింగం గౌడ్, మేకల పరశురాములు, మమత, రాజేశ్వరి, చందు, కాళికే శ్యామల, రామచంద్రం, గరిగే బూధవ, కాళికే కృష్ణ, మూర్తి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ కోసం మన కల్వకుంట గ్రామంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు మంజూరైనాయి 72. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ల కోసం మన గౌరవ ఎమ్మెల్యే మేడం కూడా 72 శాంక్షన్ చేసింది. మన అదృష్టం కొద్దీ అవి తొందరగా పూర్తయినాయి. పూర్తయినందుకు పంపిణీ చేయాలని ఎంఆర్ఓ గారు, ఎంపీపీ గారు అందరు రావడం, మన కల్వకుంట గ్రామానికి వచ్చి సర్వే చేసిరు. సర్వే పూర్తయింది, గ్రామసభ పెట్టి పేర్లు చదవడం చేశారు. అందులో కొంతమంది మాకు ఇల్లు రాలేవని నిరుత్సాహపడ్డారు. అలా నిరుత్సాహపడకండి, మాకు రాలేవని చెప్పి మళ్ళీ అప్లికేషన్ ఇవ్వమని చెప్పినాం. అదేవిధంగా సర్పంచ్ కొట్టేసిండు, వార్డ్ మెంబర్లు కొట్టేసిండ్రు, అలా కాకుండా మీకు రాలేవని చెప్పేసి మేము ఒకటి వాళ్ళని కోరడం జరిగింది. ఎవరైతే రాని వారు ఉన్నారో వారు బాధపడకుండా మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకోండి, ఏదైనా సర్వే ఉంటే మళ్ళీ మేము చేపిస్తాము. మా ఉద్దేశం ఏంటంటే నిరుపేదలకు చెందాలి, నిరుపేదలకే రావాలి. వాళ్ళకి ఉన్నోళ్ళకి ఇప్పించారు, అది మా ఉద్దేశం కాదు. మేము ఫస్ట్ నుంచి వెళ్ళి నిరుపేదలకు సహాయపడాలి, నిరుపేదలను గుర్తించి నిరుపేదలకు అందేటట్టు చూస్తాము. మన మేడం మన కల్వకుంట గ్రామానికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయించినందుకు కల్వకుంట గ్రామ సర్పంచ్గా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అవి కూడా ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలు ఖరారు చేయడం జరిగింది. ఎవరైనా రాని వారు ఉంటే వారు బాధపడిన అవసరం లేదు. కావాలని మా మీద నిందారోపణలు చేస్తున్నట్ట, సర్పంచ్ కొట్టేపించిండు, వార్డు మెంబర్ కొట్టేపించారు. అది కాకుండా ముందుకొచ్చి ఏదైనా కావాలంటే అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం. వీళ్ళకి రాలేదు, వీళ్ళకి వచ్చినాయి, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. కానీ నింద ఆరోపణలతోటి ఇది ముందుకెళ్ళదు. ఈ సమస్య అనేది నిరుపేదలకు మేము కూడా చెందాలనే కోరుకుంటున్నాము. మీరు కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్లయితే అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను.